నమస్కారం మాదేలత గారు. నమస్తే అండి. హిందువుల మనోభావాలు ఎప్పుడైనా ఎక్కడైనా దెబ్బతిన్నప్పుడు దెబ్బతీసిన వ్యక్తుల మీద ఖచ్చితంగా మీరు రివర్స్ అయ్యి కౌంటర్ అటాక్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మాదేవలత గారు, గత 4-5 రోజుల నుంచి టీటీడీకి సంబంధించిన లడ్డూ ఇష్యూ మీకు తెలిసిందే, సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముందండి, అందరికి ఉండేటటువంటి అభిప్రాయమే. యాక్చువల్లీ ఏంటంటే, ప్రాక్టికల్ గా ఇప్పుడు వీళ్ళు పబ్లిక్ గా గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయటం వదిలేసేస్తే, మనం గత కొన్ని సంవత్సరాలుగా తిరుమల వెళ్తూ అక్కడ నుంచి లడ్డు తెచ్చుకుంటూ ఉంటే అది ఒక రాయి లాగా ఉంటుంది. అది లడ్డు లాంటి ఫీలింగ్ రావట్లేదు. చూడటానికి లడ్డులా ఉంటుంది, కానీ దానికంటే మనం బయట షాప్ లో కొనుక్కున్న మోతీచూర్ లడ్డు ఇదే చాలా తమ్మగా ఉంటుంది. అంత హార్డ్ గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఉంది? అండ్ ఇంకొకటి, తిరుపతి లడ్డు ఇంట్లో ఉంటే ఎంత వాసన వస్తుంది, ఎన్ని రోజులైనా ఇల్లంతా గమగమలాడిపోతుంటుంది. అసలు అలాంటి లడ్డూలు తెచ్చి ఇంట్లో టేబుల్ మీద పెడితే కూడా, 20 లడ్డూలు తీసుకొచ్చి పెడితే కూడా ఎక్కడా అసలు వాసన రావట్లేదు. దాన్ని ఇట్లా పగలగొట్టి చాలా కష్టపడి పగలగొట్టాల్సి వస్తుంది. మేమైతే చిన్న రోకలి, చిన్న రోల్ రోకలి ఉంటుంది కదా కిచెన్ లో, దాన్ని తీసి పగలగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. లేదా పేపర్ మీద పెట్టి సుసుత్తితో పగలగొట్టి దాన్ని పీసెస్ చేయాల్సి వచ్చింది ఎవరికైనా పెట్టేటప్పుడు. అలాంటి పరిస్థితి చూసాము. దాని తర్వాత అది హార్డ్లీ కొన్ని రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టగానే బూజు పట్టడం కూడా జరిగింది. అసలు తిరుమల లడ్డు బూజు పట్టడం ఏంటి? ఎన్నాళ్ళైనా బూజు పట్టదు. అది ఇంకోటి, మనం అసలు ఆ గుడి చుట్టూ తిరుమల కొండ మీద తిరుగుతుంటేనే ఒక కమ్మటి వాసన వస్తుంటుంది. అసలు ఆ వాసనకి లడ్డు తినాలి తినాలి అనే ఫీలింగ్ వచ్చేది నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం వెళ్తూ ఉన్న అలవాటు కదా. నాకు ఇప్పటికీ గుర్తు, నేను ఎప్పుడో ఒక నాకు 9 ఇయర్స్ ఏజ్ అప్పుడు నేను తిరుమల వెళ్ళినప్పుడు ఆ లడ్డు వాసన నాకు ఇప్పటికీ గుర్తు. ఆ క్యూ లైన్ లో పిల్లలకి చిన్న చిన్న ఇంత లడ్డూలు చిన్నగా ఫ్రీ ప్రసాదాలు పెట్టేవాళ్ళు, పిల్లలకి మాత్రమే, పెద్దలకు కాకుండా. ఆ లడ్డు నాకు ఇంకా గుర్తు. కానీ అటు చూసుకుంటే రోజు రోజుకి తిరుమల దేవస్థానం యొక్క ఆదాయం అయితే పెరుగుతుంది, తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదు. పోనీ ఆదాయం తగ్గిపోయింది, లో క్వాలిటీ ఏదైనా యూజ్ చేస్తున్నారంటే ఆదాయం పెరుగుతూనే ఉంది, కానీ ఆ లడ్డు క్వాలిటీ అయితే తగ్గిపోవడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు 20 లడ్డూలు తెచ్చుకున్నాను, చాలా రాయిలా ఉండేది. మా అమ్మ కూడా నేను రాయిలా ఉంది, అసలు స్మెల్ లేదు పోడలేదని, జనాలకి డిస్ట్రిబ్యూట్ చేసే క్రమంలో కొంతమంది ఊర్లో లేకపోవడం, వాళ్ళ కోసం ఫ్రిడ్జ్ లో దాచిపెడితే ఫైనల్లీ చెడిపోయింది, బూజు వచ్చింది. సో ఇక్కడ ప్రాక్టికల్ గా మనమే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాము. అదండి, ఇంత జరుగుతున్నప్పుడు హిందువులకు సంబంధించిన మెయిన్ మఠాధిపతులు, స్వామీజీలు, వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? వీళ్ళందరూ ఎందుకు బయటకు రావట్లేదు? అదే కదా చాలా ప్రశ్నార్థకము. అఫ్ కోర్స్ చాలా మంది భక్తులు కూడా చాలా సందర్భాల్లో రైజ్ చేయడం జరిగింది, హిందూ యాక్టివిస్టులు వాయిస్ రైజ్ చేయడం జరిగింది. అసలు ఇంకా తిరుమలలో చాలా జరుగుతున్నటువంటి అవకతవకలు అవ్వచ్చు, అక్కడ హిందూస్ కాకుండా నాన్ హిందూస్ ని హైర్ చేసే విషయంలో కేసులు పెట్టడం జరిగింది, ఇలాంటి చాలా జరుగుతూనే ఉన్నాయి. మఠాధిపతులు పీఠాధిపతులు ఏంటంటే గవర్నమెంట్కి ఎగెనెస్ట్ వెళ్ళడం వాళ్ళకు వాళ్ళకి సేఫ్ కాదు. ఎందుకంటే వాళ్ళ పీఠాలు వాళ్ళ ప్లేసులు లేచిపోతాయి వాళ్ళ ఎగెనెస్ట్ వెళ్తే. ఇక్కడ ఎవరిది వాళ్ళకి పాపం, వాళ్ళ జీవన భృతిని కోల్పోయే పరిస్థితి ఎవరికి ఉండదుగా. సో ఒకసారి అలా అగేనెస్ట్ గా మాట్లాడితే ఏముంది, ఒకసారి ఆయన రమణ దీక్షితులు గారు మాట్లాడితే పరిస్థితి ఏమైంది? ఆయన పర్సనల్ గా ఎవరితో మాట్లాడుతుంటే ఆ వీడియో రికార్డ్ చేసేసి తిరుమలలో జరుగుతున్నటువంటి అవకతవకల పరిస్థితులు ఆయన మీద ఎంత క్రియేట్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఇష్యూ, అందరికీ తెలుసు. ఆయన ప్రైవేట్ వీడియో లీక్ అవడం తప్పేం మాట్లాడలేదు, తిరుమలలో జరిగిన అవకతవకల గురించి మాట్లాడాడు ఆయన. దాన్ని సీక్రెట్ గా రికార్డ్ చేసి పర్సనల్ మీటింగ్ లో దాన్ని బయటకు వదిలేసేసి తర్వాత ఆయనకి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయి గవర్నమెంట్ నుంచి థ్రెటన్స్ వచ్చి, ఇవన్నీ హార్డ్లీ జరిగి 1 ఇయర్ పైన అయింది అనుకుంటాను అంతే. సో అంతే, ఎవరికైనా భయాలే కదండి. ఓకే, కానీ ఒకటండి, ఇప్పుడు దీనికి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా సనాతన ధర్మానికి సంబంధించిన ఒక బోర్డు ఏదో ఒకటి క్రియేట్ కావాలి, అంటే ముస్లింస్కి ఉంది, క్రిస్టియానిటీకి ఉంది, ఎందుకు మరి హిందువులకు ఎందుకు లేదు? ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో నాయకులు, ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, అన్ని మతస్థులు నాయకులు అవుతారు అనుకో, పెద్ద నాయకులు అయ్యారు, దాని తర్వాత డ్యామేజ్, మనోభావాలు దెబ్బతినే విధంగా ఎందుకు తెచ్చుకుంటున్నారు? దీన్ని ఒక కట్టుదిట్టంగా ఎందుకు ఉండాలి కదా పరిష్కారం అనేది, ప్రతి సందర్భంలో ఫైట్ చేయలేరు కదా, రైట్? ఏమంటారు మీరు? ఇక్కడ మాటి మాటికి మనోభావాలే కాదండి, మొత్తం వ్యవస్థ దెబ్బతింటుంది. ఓకే, వ్యవస్థ దెబ్బతింటుంది కదా, కంప్లీట్ వ్యవస్థ దెబ్బతిండిపోతుంది. అంటే ఏంది వ్యవస్థ అంటే? వ్యవస్థ అంటే ఇప్పుడు గుళ్ళు ధ్వంసమా? వెరీ అన్ఫార్చునేట్ అంటే ముస్లింలకి వక్ఫ్ బోర్డు ఉంది, ఇక అన్ని జరిగిపోతాయండి. ఇప్పుడు దోపిడీ జరగట్ల ఎండోమెంట్ పేరుతో, వై ఓన్లీ హిందూ టెంపుల్స్ ఇన్ గవర్నమెంట్ హ్యాండ్స్? వై నాట్ ముస్లింస్, వై నాట్ క్రిస్టియన్స్? ఎందుకు హిందూది మాత్రం ఉంది? ఎందుకంటే ఇక్కడ భయంకరమైనటువంటి ధనం ఉంది, ఆదాయం ఉంది, ఆస్తులు ఉన్నాయి. దాంతో పాటు ఎప్పుడైతే ఈ యొక్క హిందూ వ్యవస్థ నాశనం అయిపోతుందో సమాజాన్ని చాలా ఈజీగా మార్చేసేయచ్చు. ఎందుకంటే మనుషులు భారతదేశంలో తెలిసి తెలియకుండా వేరే మతస్థులు కూడా మన సనాతన సాంప్రదాయాలు ఫాలో అవుతుంటారు,
దో దే ఆర్ క్రిస్టియన్స్, దో దే ఆర్ ముస్లిమ్స్, బట్ ఆటోమేటిక్లీ దే ఫాలో. మన పండగలన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి తప్ప అవి ఏది ప్రత్యేకించి దేవుడికి సంబంధించిన ఏం కాదు. సీజనల్ గా జరుగుతూ ఉంటాయి మన ప్రతి పండగ, సీజనల్ బేస్డ్ అవి. ప్రకృతిని ఆరాధించడమో, లేకపోతే ధాన్యాన్ని ఆరాధించడమో, లేకపోతే రైతు కూలీలకు మంచి జరగాలనో, లేకపోతే చుట్టూ ఉన్న మన కష్టజీవులకు ఏదైనా అందించాలనో, లేకపోతే మనం కడుపు నిండా తిని మన చుట్టూ ఉన్న వాళ్లకు మంచి ఆహారం పెట్టాలనో, మన పండగల వ్యవస్థ ఇలా ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఏది కూడా ప్రత్యేకించి ఇలా ఇలా వినాయక చవితి వస్తే ఎందుకు అవన్నీ ఆకులు పెడతారు అంటే, ఆ సీజన్ వైరల్ ఫీవర్స్ వచ్చే సీజన్, రెయినీ సీజన్, ఈ సీజన్ లో ఏదైతే ఆయుర్వేదిక మూలికలు కలిగినటువంటి ఆకుల ద్వారా ఈ వైరస్ మనము ఎండ్ చేయొచ్చు, బ్యాక్టీరియా రాకుండా చేసి ప్రతిదీ కూడా మనకు సైంటిఫికల్ రీజన్ దాని వెనక చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సంక్రాంతి మొదలుకొని మనకు కొత్త పంట చేతికి రావడం దగ్గర నుంచి మనకు ఆఖరికి దీపావళి వరకు కూడా అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో వీటన్ని వ్యవస్థని గవర్నమెంట్ అండర్లో ఎప్పుడైతే పెట్టుకుంటారో, గవర్నమెంట్ అండర్లో దోచుకోవచ్చు. కొన్ని లక్షల భూములు ఏమైపోయాయండి ఆంధ్ర తెలంగాణలో, అసలు దేశం గురించి వదిలేయండి, ఒక ఆంధ్ర తెలంగాణలో కొన్ని లక్షల ఎకరాల భూములు ఈరోజు వేల ఎకరాలు ఎలా అయ్యాయి? ఎవరు తిన్నారు, ఎవరు తీసుకున్నారు, ఎవరు దోచుకున్నారు? అలాగే టెంపుల్స్ కి సంబంధించినవి, టెంపుల్ ఉపయోగించాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలకు, అన్న ప్రసాదాలకు ఉపయోగించాలి, లేకపోతే పూజారులకు వ్యవస్థలకు ఉపయోగించాలి, అవన్నీ వదిలేసేసి అసలు బయట వాళ్ళకి ఎందుకు వెళ్తున్నాయి అవన్నీ? సో ఈ రకంగా దోచుకోవటానికి వేరే మతానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ దగ్గర తీసుకోరు. వాళ్ళకి ఇంకా చాలా ఫండ్స్ వస్తూ ఉంటాయి, ఫారిన్ ఫండ్స్ చాలా వస్తూ ఉంటాయి వాళ్ళకి, కానీ కేవలం హిందువులకు సంబంధించిన ఎండోమెంట్ వ్యవస్థ ఎందుకు ఉంది? చాలా మంది అదే అడుగుతున్నారు, నేను కూడా అదే అడుగుతున్నాను. అసలు ఎండోమెంట్ వ్యవస్థని డిస్మిస్ చేసి పారేసేస్తే, డిజాల్వ్ చేసేస్తే సో హిందువులు నడుపుకుంటారు, ఏం ముస్లింస్ నడుపుకోగలేంది, క్రిస్టియన్స్ నడుపుకోగలేంది, హిందువులు నడుపుకోలేరా అండి వాళ్ళ వ్యవస్థల్ని? ఇప్పుడు మనం చూసుకుంటే చిలుకూరు వాళ్ళు నడుపుకోవట్లేదు, చిలుకూరు ఇండివిజువల్ గా ఆ రాజవంశస్థులు నడుపుకుంటున్నారు కదా, నడుపుకోగలరండి. ఏ టెంపుల్ కా టెంపుల్ దేవస్థానాలు నడుపుకోగలరు. టీటీడీ పేరుకు మాత్రమే అదొక ఇండిపెండెంట్ బోర్డు, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ విత్ ద గవర్నమెంట్. కానీ ఒకటండి, ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క టీటీడీయే కాదు, సుమారుగా దేవాలయాల పైన దాడులు కావచ్చు, లేకపోతే కొన్ని అన్య మతస్థులకు సంబంధించిన ప్రచారాలు కావచ్చు, రకరకాల అన్ని బయటకు వస్తున్నాయండి. ఇప్పుడు 1x1 తీస్తున్నారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే సింహాచలంలో కూడా సేమ్, లడ్డుల విషయంలో కూడా అక్కడ కూడా కల్తీ జరుగుతుందని, ఒక్కొక్క టెంపుల్కి సంబంధించినవి ప్రీవియస్ రికార్డ్స్ మొత్తం బయటకు వస్తుంది. సో పవర్ ఉన్నప్పుడు హిందువులకి మాట రాలేదా? పవర్ ఉందనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కేసు పెట్టారని భయపడ్డారా హిందువులందరూ ఆ టైంలో? డెఫినెట్ గా భయపడతారండి. ఎందుకు భయపడరండి? ఎందుకంటే అదే చెప్తున్నాను కదా, ఎండోమెంట్ అన్నది ప్రభుత్వ సంస్థ, అది పౌరుల సంస్థ కాదు, ప్రజల సంస్థ కాదు. ఏమన్నా అడిగారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ రైజ్ చేయాలనుకో, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలి, సాక్ష్యాధారాలు తీసుకెళ్లి కేసు పెట్టాలి, మనకు లడ్డూ బాగాలేదు, ఇందులో ఏదో అవకతవకలు జరుగుతుంది అని చెప్పేసి కేసు పెట్టాలన్నా మన సమయాన్ని వెచ్చించాలా? దాని తర్వాత మన సమయంతో పాటు అది కోర్టు కేసు అయినప్పుడు మనం కోర్టులకు తిరగాలా? లాయర్ డబ్బులు మనమే పెట్టుకోవాలా? ఈ ప్రజలకు ఎవరికి పట్టిందండి? ప్రజలకే కాదు, మీకు కూడా నాకు కూడా ఏం పట్టింది? వాయిస్ రైజ్ చేయడం తప్ప మనం పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ న్యాయం జరగాలని ఎవరికి, ఎవరి పనులు వాళ్ళకి బోల్డ్ అని ఉంటే అంటే, ఇప్పుడు హిందూ దేశం అంటారు, నా ఉద్దేశం అది హిందూ దేశం అంటారు కదా, మరి మీకు సంబంధించిన ఒక స్ట్రాంగ్ బాడీ ఏది లేకపోవటం అసలు కరెక్ట్ గా అనిపించట్లేదే? అంటే ఇండివిజువల్ గా ఎవరు గా మాట్లాడుతున్నాం, ఆర్ఎస్ఎస్ ఉందండి, మళ్ళీ ఓకే ఆర్ఎస్ఎస్ లాంటిది ఉంది కాదంట్లా, కానీ ప్రత్యామ్నాయం ఇంకా కొన్ని ఉండాలి కదా, ప్రతి స్టేట్ కి ఏదన్నా ఒకటో రెండు ఉండాలి కదా. ఉన్నాయండి, చాలా సంస్థలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ ఉంటుంది, దాని వివిధ క్షేత్రాలు ఉంటాయి, చాలా ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వాళ్ళు కేవలం దేవాలయాల గురించి మాత్రమే మాట్లాడేటటువంటి, నిర్మాణం చేసుకున్నటువంటి సంస్థలు కాదవి. ఆ దేశవ్యాప్తంగా కూడా హిందూ ధర్మం బాగుండాలి, సనాతన ధర్మం బాగుండాలి, గోవులను పెంచాలి, గోవులను రక్షించుకుంటూ ఉంటే మన సంస్కృతి బాగుంటుంది. సో ఇలాంటి వాటి అంశాల మీద తీసుకుంటారు. గుడులు అని ప్రత్యేకంగా వస్తే చెప్తున్నాను కదా, ఆల్రెడీ అది గవర్నమెంట్ అండర్లో ఉంది, వెరీ అన్ఫార్చునేట్. గవర్నమెంట్ బాడీలో ఉండడం వల్ల దాన్ని మనం ఏమీ చేయలేకపోతున్నాము. ఎండోమెంట్ ఒక సంస్థ క్రియేట్ చేస్తానికి మినిస్ట్రీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ప్రైవేట్ సంస్థలు ఎంతవరకు గవర్నమెంట్ మీద క్వశ్చన్ చేస్తాయి? వాళ్ళ వరకు వచ్చిన వాటికి సాక్ష్యాధారాలు, ఇప్పుడు సాక్ష్యాధారాలతో ల్యాబ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే కూడా ఇది ఫేక్ రిపోర్టు, ఇది ఫేక్ న్యూస్, ఇదంతా కావాలని చేస్తున్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూను మళ్లించడానికి చేస్తున్నారు, లేకపోతే అవేంటి ఆరు ప్రామిసులు బ్రేక్ చేయడానికి చేస్తున్నారు. ఇలాంటివి కవర్ అప్ చేసుకుని మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టే విషయమే చూస్తున్నారు తప్ప, సాధారణ ప్రజలు కూడా సెక్యులర్ల గా మారిపోయి అరే మన తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డు నిజంగానే కలుషితమైందిరా నాయన, మనం తింటుంటే కూడా వాసన లేదు, అదేంటి రంగు రుచి రూపు ఏదీ లేదు, మనకి ఏదీ తెలియట్లేదు, అక్కడ అన్నదానం కూడా మనం అన్నదానానికి వెళ్తే అక్కడ క్వాలిటీ ఫుడ్ లేదు, అక్కడ మనం క్యూలో నిలబడుకున్నప్పుడు మంచినీళ్ళు మనం కొనుక్కొని లోపలికి వెళ్తే దాన్ని కూడా స్కానర్ లో పెట్టి దానికి కూడా నాట్ అలౌ చేస్తున్నారు. ఇన్ని రకాల అవకతవకలు ఉన్నాయని ఎవరన్నా అప్పటికప్పుడు వాళ్ళ బాధలు చెప్పుకొని కష్టాలు పడి క్యూలలో గంటలు గంటలు ఉండి ఓన్లీ రికమెండేషన్ వాళ్ళకి మాత్రమే దర్శనాలు దొరుకుతూ మిగిలిన భక్తులు అట్లే అష్ట కష్టాలు పడిపోయి వెంకమ్మన స్వామిని చూసుకొని వస్తున్నామని అంటున్నారు. అందప్ప మళ్ళీ కర్ర చేతికి ఇస్తారు, పులొచ్చిందంటారు కర్ర చేతికి వస్తారు. అరే అది అడవి అబ్బా, అడవన్న తర్వాత పుల్లలు రాకి ఎవరు వస్తారు వాళ్ళ అసలు నిజం చెప్పాలంటే అది కూడా నాకు ఒక చాలా పెద్ద విషయం. నేను అప్పుడు వీడియో చేయడం జరిగింది, అడవి అన్నది జంతువుల సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యంలోకి మనుషులు వెళ్తున్నారు, దాని ప్రపంచాన్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాము. అది మళ్ళీ పులొచ్చింది ఎత్తుకుపోయిందంటే దాని దానికి ఉన్న దాని జీవనాధారమే వేటాడము, వేటాడడం తప్ప ఇంకోటి ఉండదు. అది కూడా దానికి సైకాలజీ కూడా చెప్పారు, నిలబడి ఉంటే పులి ఎప్పుడు వేటాడదట, అది పడుకొని అలా కూర్చున్నప్పుడో పడుకొని ఉన్నప్పుడో దానికి అది చిన్న జంతువులా కనిపించి వేటాడుతుందట. మనుషులను వేటాడడానికి పులులకు సింహాలకు పాములకు ఏం పని లేదా? అడవి అనేది జంతు ప్రపంచం, జంతు ప్రపంచంలోకి మనిషి దూరుకొని వెళ్తున్నాడు, దూరుకొని వెళ్ళినప్పుడు దానికి హాని అనిపించినప్పుడు అది ఎత్తుకుపోతుంది, దానికి ఆహారం అనిపించినప్పుడు అది ఎత్తుకుపోతుంది. పులి పులి యొక్క నేచర్ని కూడా ఒకసారి ఒక వాళ్ళు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యానిమల్స్ మీద రీసెర్చ్ చేస్తారు కదా, అసలు మామూలుగా బెంగాల్ టైగర్స్ మాత్రమే హ్యూమన్ మీద అటాక్ చేస్తాయి, నార్మల్ టైగర్స్ చీతాలు కానీ అటాక్స్ చేయవు, వాటికి ఎంత ఆకలేసినా సరే హ్యూమన్ మీద అటాక్ చేయవు, హ్యూమన్ మీట్కి అలవాటు పడవు, చాలా రేరెస్ట్. అది కూడా బెంగాల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ లో ఉన్నటువంటి వాటి అవి మాత్రమే హ్యూమన్ మీట్కి అలవాటు పడతాయి తప్ప అవి యానిమల్ మీట్ తప్ప ఇంకొకటి తినవు, వాటికి ఇంకా వేరే ఏదో కారణాలు ఉంటాయి, ఓ చిన్న జంతువు అనుకొని పట్టుకొని కొరికి వేసిండొచ్చు ఎత్తుకుపో, ఇలాంటివి చాలా చెప్పారు. మనిషికి నీతి లేకపోవచ్చు, మనిషికి జాతి లేకపోవచ్చు, మనిషికి విచక్షణ లేకపోవచ్చు, కానీ జంతువులకు విచక్షణ ఉంటాయి. మనిషి జంతు ప్రపంచంలోకి వెళ్ళాడు కాబట్టి దాని ప్రపంచంలో అది అది ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. దాని మీద అటాకులు జరిగినప్పుడు కొన్ని ఇది చూసుకోక కర్ర ఇస్తాము అది ఇస్తాం ఇది ఇస్తాం, మీరు పులిని కొట్టాలంటే పులిని మనిషి కర్రతో కొడుతూ పులి పులి అటాక్ చేయదా, మరి దాని దాని అటాక్ మోడ్లోకి వచ్చినప్పుడు అరే నన్నే అటాక్ చేస్తున్నారని చెప్పేసి అది వస్తుంది. కాబట్టి అక్కడ కూడా తప్పే, అక్కడ కూడా పిచ్చి ఆలోచనలే, మళ్ళీ అందరూ పులిని తిట్టడము అది ఇది ఎట్లవుతుంది? మనిషి అనేవాడు తన విచక్షణను కోల్పోయి తన భక్తి తన ఇది తన అది అనుకుంటూ జంతు ప్రపంచంలోకి వెళ్ళాడు, జంతువులు మన ప్రపంచంలోకి రాలేదు. దాని ప్రపంచాన్ని ఎప్పుడైతే నాశనం మనిషి చేయడం మొదలు పెట్టాడో అప్పుడు అవి బయటికి రావడం మొదలు పెట్టాయి. ఇక్కడ లడ్డు సింపుల్ లాజిక్ అది. అక్కడ కూడా చాలా అవకతవకలు, చాలా ఏంటి హ్యూమన్ ఎర్రర్స్ మిస్టేక్స్ చాలా చేశారు. అదేనండి, అంటే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా లడ్డు ఒకటే కల్తీ కాదు, అక్కడ స్వామివారికి సంబంధించినవి ఎప్పుడు ఇది శ్రీవాణి ట్రస్ట్ సంబంధించినవి కూడా జరిగాయని చెప్పేసి అట్లానే కుండీలో వేసింది, వాటికి లెక్క ఉందా ఆ డబ్బులు ఎంత మిస్యూజ్ అయ్యాయి, ఇట్లా ఒకటి వన్ బై వన్ అన్ని కూడా చర్చనీయాంశం అయ్యాయండి. అవును, అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజల సొమ్ము, ప్రజల సొమ్ము అయినప్పుడు ఆ టీటీడీ వెబ్సైట్ లో ప్రతిదీ పెట్టాలి, డ్రై ఫ్రూట్స్ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారు, వారి పేరేంటి, దానికి సంబంధించినటువంటి దానికి పిండి పదార్థాలు ఏవో ఉంటాయి దాని కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారు, నెయ్యి కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారు, అట్ ద సేమ్ టైం అసలు శ్రీవాణి ట్రస్ట్ కి రోజు ఎంత డబ్బు వస్తుంది, ఎంతమంది ఎంత డొనేషన్స్ ఇస్తున్నారు, అన్ని వెబ్సైట్ లో పెట్టాలా? ప్రజల సొమ్ము అయినప్పుడు పెట్టాలి కదా, అది స్వామి సొమ్మ అంటే ప్రజల సొమ్మే కదా, ప్రతిదీ ఎందుకు ట్రాన్స్పరెన్సీ లేదు? అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది కదా, ఓహో ఇంత సొమ్ము ఉంది స్వామి వారి దగ్గర, ఎవడు ఎత్తుకుపోడు కదండి, ప్రభుత్వాన్ని కాదని ప్రజలు స్వామికి ఇచ్చిన సొమ్మును ఎవడు దోచుకోలేడు, ఎవడు దోచుకోలేడు, సాధారణ మానవుడు వెళ్ళిపోయి ఎవడు దోచుకునే పరిస్థితి ఉండదు. అప్పుడు ఎంత లెక్క ఖర్చు పెడుతున్నారు, ఎంత లెక్క ఖర్చు పెట్టట్లేదు, దేనికి ఎంత పెడుతున్నారు, ఎందుకు ప్రజలకు ట్రాన్స్పరెన్సీ చూపించరు, చూపించాలి కదా. వెన్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ, వెన్ ఇట్ ఈస్ ఎ ఇండిపెండెంట్ బోర్డ్, అది ప్రజలకు వెబ్సైట్ లో క్లియర్ గా పెట్టాలి కదా, ఎంత బంగారం ఉంది, ఎన్ని నగలు ఉన్నాయి, ఈ రోజు ఎంత వచ్చింది, రేపెంత వచ్చింది, వారానికో నెలకో 15 రోజులకో నెలకొకసారో ఏదో ఒకటి చేసి అది ఖచ్చితంగా అప్లోడ్ చేసే తీరాలి కదా. అప్పుడు ప్రజలకు తెలుస్తుంది కదా స్వామికి ఎంత సొమ్ము ఉంది, ఎంత బంగారం ఉంది, ఎంత వెండి ఉంది, ఎన్ని వజ్రాలు ఉన్నాయి, ఎన్ని నవరత్నాలు ఉన్నాయి, లేకపోతే ఎంత క్యాష్ ఉంది, తెలియాలిగా. ఏదీ ఉండదు, ఏదీ పెట్టరు, ఎందుకు ప్రైవసీ, ఎందుకు స్వామికి ప్రైవసీ ఎందుకు? సో ఈ అవకతవకల గురించి మాట్లాడేది ఎప్పుడు ఇవన్నీ క్లారిటీగా ఉంటాయంటే ఒక వ్యవస్థలు వాటిని హిందువులు వాళ్ళంతటా వాళ్ళు నడుపుకునే క్రమం జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది.
ప్రజలకు కూడా నిలదీసే హక్కు ఉంటుంది. ఒక ప్రాంతంలో ఇగో ఏంటి అవకతవకలు జరిగాయి, ఇప్పుడు అదే అంటున్న పద్మనాభ స్వామి టెంపుల్ వాళ్ళు రాజుల వాళ్ళు నడుపుకుంటున్నారు, నడుపుకుంటున్నప్పుడు ప్రజలకు ఏదన్నా అవకతవకలు అనిపిస్తే నిలదీస్తారు వాళ్ళని, ఏం చేస్తున్నారు మీరు అని. ఎందుకంటే ఒక వ్యక్తులో ఒక సంస్థ నడుపుతున్నప్పుడు నిలదీసే హక్కు ఉంటుంది. ప్రభుత్వం నిలదీయాలంటే భయం ప్రజలకి, వాళ్ళు ఏం చేస్తారో, ఏం కోతలు పెడతారో, ఏం సంక్షేమ పథకాలు నిలిపేస్తారో, అమ్మో మా కార్డులో ఏం చేస్తారు, ఎన్నో భయాలు ఉంటాయండి ప్రజలకి. ప్రభుత్వం అంటే ఏ పోలీస్ కేసులు పెట్టిస్తారు, అందుకని ప్రజలు పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. వేరే మీరు అన్నట్లు స్వామీజీలు వాళ్ళు వీళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ పీఠాలు కాపాడుకునే పరిస్థితి వాళ్ళకు ఉంది, లేపేస్తారు పొలిటీషియన్స్ తో పెట్టుకుంటే, అది కూడా సమస్య కదా. కానీ ఓవరాల్ గా గత ప్రభుత్వంలో హిందువులకు దానికి సంబంధించి అంటే పాలక మండలి కావచ్చు లేకపోతే ఈ టిటిడి ఇష్యూ కొంచెం పక్కన పెట్టండి, ప్రీవియస్ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో గుళ్ళకు సంబంధించి మిగతా గుళ్ళ మీద తీసుకుంటే కరెక్ట్గా పరిపాలన కొనసాగించిందంటారా లేకపోతే దాడులు చేసిందంటారా? దాడులు అయితే ప్రత్యక్షంగా మనం చూడటం జరిగిందండి. 400 ఏళ్ల నాటి శ్రీరాముడి తలనరికి నీళ్ళల్లో పడేయడం ఏంటి, లేకపోతే ఆ రథం తగలబెట్టడం ఏంటి అంతర్వేది, లేకపోతే ఆ కనకదుర్గ అమ్మవారి గుడిలో వెండి సింహాలు మాయమవ్వడం ఏంటి, ఇలా ఒక్కటేంటి మోర్ దాన్ 350 ఇన్సిడెంట్స్ జరిగాయి. అవన్నీ జరుగుతున్నప్పుడు అందరి పిచ్చర్లు 350కి పైనే, ఇంకా ఎక్కువే జరిగి ఉంటాయి, ఇంకా ఎక్కువే జరిగి ఉంటాయి. బట్ అవన్నీ ప్రశ్నిస్తే పిచ్చోళ్ళు చేశారు. వాట్ ద బ్లడీ హెల్, పిచ్చోళ్ళు వెండి సింహాలు ఎత్తుకుపోవడం ఏంటి, పిచ్చోళ్ళు రథం తగలబెట్టడం ఏంటి, అది పురాతన రథం తగలబెట్టడం ఏంటి, రాముడి తలకాయ నరికేయడం ఏంటి, పిచ్చోళ్ళు అందరూ పిచ్చోళ్ళే, వినేటోళ్ళు పిచ్చోళ్ళు, చేసిన వాళ్ళు పిచ్చోళ్ళు, చెప్పేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అంతే, అంతకంటే ఏమి జరగలేదు. మరి ఏమైంది ఇంతవరకు, ఒక్క విచారణ జరిగిందా? జరగలేదు కదా, లేదు. ఎవరన్నా నేరస్తుడు దొరికాడా? దొరకలేదు కదా. ఏదో ఒకటి మేము పలాంది చేసి, ఎస్ మేము చూడండి ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసాయి, ఎందుకంటే రాముడి తల తీసుకొచ్చి పెట్టిస్తామన్నారు. 400 ఏళ్ల నాటి రాముడి తల ఈరోజు తయారు చేస్తే 40 రోజుల కింద వస్తుందా అండి? ఎన్నో సంవత్సరాల నాటి పురాతన రథం మళ్ళీ అలాంటి చేయగలరా? అలాంటి చరిత్ర సృష్టించగలరా? అలాంటి స్థరపురాణాన్ని క్రియేట్ చేయగలరా? Is that possible? It is highly impossible. Okay. అంటే ఓవరాల్ గా చాలా విధ్వంసం క్రియేట్ చేశారు అయితే గడిచిన 5 సంవత్సరాల్లో వీళ్ళు. బయటికి తెర మీదకి వచ్చినవి కొన్ని పెద్ద పెద్ద అంశాలు, తెర మీదకి రానివి ఎన్నో. స్వామివారి విగ్రహాల మీద ఉచ్చలు పోయటం, స్వామివారి చేతులు ఎరకొట్టడం, కాళ్ళు ఎరకొట్టడం, రకరకాల చిన్న చిన్న స్థలాలలో కూడా. ఎందుకు ఇవన్నీ ఎందుకు అంటే పెద్ద పెద్ద అంశాల విషయంలోనే గవర్నమెంట్ పెద్ద ఫోకస్ చేసి ఎవరిని పట్టుకోలేదు, కాబట్టి చిన్న చిన్న అంశాల విషయంలో ఎవరిని పట్టుకుంటారు. కాబట్టి హిందువుల మీద ఎవరికైతే ద్వేషం ఉంటుందో, మతం మారిన వాళ్ళకు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళకు అవ్వచ్చు, లేకపోతే పొలిటికల్ కాంట్రవర్సీస్ క్రియేట్ చేయాలి అన్నటువంటి దౌర్భాగ్య మానసిక స్థితి ఉన్న వాళ్ళకు కావచ్చు, అందరూ, నేను అదేమీ అన్ను. సో అలాంటి పొలిటికల్ కాంట్రవర్సీస్ క్రియేట్ చేయాలి, గ్లిచ్ క్రియేట్ చేయాలి అన్న వాళ్ళు కూడా అలాంటి చేస్తూ ఉండొచ్చు. కానీ ఎవడో ఒక్కడిని పట్టుకొని వాడి పిచ్చ కొట్టుడు కొడితే ఇంకొకసారి ఇంకోటి చేయడానికి ఆలోచన చేస్తాడు. కానీ ఈ 5 ఏళ్ల పాలనలో, వైసీపీ పాలనలో అది ఏమీ జరగలేదు, ఏ ఒక్కటి జరగలేదు. టీడీపీ పాలనలో గుడి పడేయలేదా ఇంతకుముందు అంటే పడేసి ఉంటారు, రోడ్లు అడ్డం వచ్చినాయని అన్ని పడేస్తారు. అదేంటో, రోడ్లు అడ్డం వస్తే మసీదులు పడేయరు, రోడ్లు అడ్డం వస్తే దర్గాలు పడేయరు, రోడ్డు మధ్యలో దర్గా ఉంటే దాన్ని పడేయరు, కానీ గుడి అడ్డం వస్తే పడేస్తారు. వై అంటే ముస్లిమ్స్ జోలికి వస్తే నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. దే ఆర్ ఫాలోయింగ్ దేర్ రిలీజియన్, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అబౌట్ దేర్ కమ్యూనిటీ, బట్ హిందూస్ ఆర్ నాట్. అండ్ సొసైటీ కూడా అలానే ఉంది. When Muslim is coming out, he is talking about his religion, they say it's a religious freedom. When Christian is coming out talking about it is a religious freedom. If we talk and people says you are communal, mana dharmanni manam kaapadukundam ante matha chichulu. Nen monna laddu gurinchi maatlaade, endukandi meer matha chichulu reggottaru anta, evari evari madhyalo matha chichulu reggottamu, are maa dharmam debba tinipothundra ani edustunte, ante మీకు మత పిచ్చి పట్టింది అని పదే 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 మన మీద ఒక ఒత్తిడి తీసుకురావడం వల్ల ప్రతి ఒక్కరు ఏంటంటే, అమ్మో మనం మాట్లాడితే మనల్ని మతానికి అంటగడతారేమో అనే ఒక భయాన్ని క్రియేట్ చేసి మనమే నోరు మూసుకొని ఉండేలా చేస్తున్నారు. నా మీద కూడా స్టార్టింగ్ లో అలానే చేశారు. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పారు, ఎందుకు దీని గురించి మాట్లాడతాను, లెట్ పీపుల్ సేస్ దట్ ఐఎమ్ కమ్యూనల్, లెట్ పీపుల్ టాక్ అబౌట్ దట్ ఐఎమ్ హిందూ ఉగ్రవాది, ఐఎమ్ రెడీ టు టేక్ దట్, లెట్ పీపుల్ కాల్ మీ హిందూ ఉగ్రవాది, నో ఇష్యూస్. వాళ్ళ ధర్మాన్ని కాపాడుకుంటే, వాళ్ళు మంచోళ్ళు అయినప్పుడు నా ధర్మం గురించి మాట్లాడితే నేను చెడ్డదాన్ని ఎలా అవుతాను? అంతే, నేను అందుకే ఎప్పుడు చెప్తాను, నేను పార్టీలో ఉన్నా నేను మన భారతదేశం అంతా ఒక హిందుత్వం సనాతనం అంటే దానికి కాషాయం రంగు చూపిస్తారు.
చాలా చక్కగా. సో అందుకే కాషాయాన్ని కమలాన్ని వదిలేదు లేదు అని చెప్తా నేను. మాధవి గారు, ఇక్కడ ఇంకొక చర్చ కూడా వస్తుందండి. ఇవన్నీ కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి లెటర్ లేఖ రాసింది చూసినట్టయితే మోడీ గారికి, దాంట్లో ఏంటి ఈ ఇప్పుడు ఏదైతే జరిగిన అవకతవకల్లో ఆ బోర్డులో వీళ్ళు కూడా ఉన్నారు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అనేదే కదా దాని సారాంశం. సో ముందు ప్రీవియస్ జరిగిన ఇంతకు ముందు ప్రీవియస్ జరిగిన వాటిల్లో కూడా వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు, ఇప్పటికి కూడా కాపాడుతున్నారు అనే అభిప్రాయం ఉందండి. ఏది హిందువుల్లో, వెరీ మిగతా వాళ్ళు పక్కన పెట్టండి, ఓన్లీ హిందువుల్లో. రైట్ రైట్, వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నేను నిజాలు మాట్లాడతాను. ఓకే, చాలా చాలా నిజాలు మాట్లాడతాను. ఇప్పుడు కూడా ఆంధ్ర బీజేపీలో ఎవరు నోరెత్తింది లేదు. వినాయక మండపాల విషయంలో అనిత గారు రకరకాలుగా హైట్ అడుగడుక్కి డబ్బులు వేస్తే మరి బీజేపీ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు నోరెత్తింది లేదు. దట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఏదో ఉన్నామంటే ఉన్నాం, నామక వాస్తా ఉన్నాము అనేటటువంటి ఒక పరిస్థితి క్రియేట్ చేశాను. అదే గనక ఒక చోట వాయిస్ రైస్ చేసి ఓకే రైస్ చెయ్యాల్సిన సరే కొన్ని విషయాల్లో ఏంటంటే మనం సర్దుకొని పోతూ ఉండడం అనేది చాలా అవసరం. ఇక్కడ ఏంటంటే మనకేం పెద్ద పార్టీ అధికారంలో లేదు. గత 5 ఏళ్ల వరకు బీజేపీ అధికారం కాదు కదా, సింగిల్ సీటు కూడా లేదు. మాట్లాడుకోవాలంటే గట్టిగా మాట్లాడితే సింగిల్ సీటు కూడా లేదు. ఓకే, ఒక వార్డు ప్రెసిడెంట్ వదిలేసి ఒక ఊరి సర్పంచ్ కూడా లేరు మనకు. అలాంటి పరిస్థితుల్లో నోరు ఉండదు. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఇప్పుడు కూడా నోరు ఉండదు, ఎందుకంటే పెద్ద గొప్ప స్థానంలో లేరు వాళ్ళు. కాబట్టి అణిగిమణిగి ఉండే పరిస్థితే అక్కడ. అందరి అవసరాలు సెంట్రల్లో ఉన్నప్పటికీ లోకల్ నాయకులే మాట్లాడాలి. అలాగదండి, మీరు చెప్పినట్టు 350 గుళ్ళకు పైగా దాడులు జరుగుతుంటే మరి 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 వాళ్ళు ఏ విధమైన యాక్షన్ తీసుకోపోవటం, హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టేగా వాళ్ళు అంటే వెళ్ళారు కదండి, వెళ్ళారు. అప్పుడు సోము వీరాజు గారు ఉన్నారు, వెళ్ళడం జరిగింది, అక్కడికి వెళ్ళడం జరిగింది, కొన్ని స్థలాలకు వెళ్ళడం జరిగింది, అక్కడ నిరసనలు తెలియజేయడం జరిగింది. చాలా మంది వెళ్ళారండి, వెళ్ళకుండా ఏం లేవు, అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, మాట్లాడారని ఎలా సాక్ష్యాధారాలు ఉన్నాయో, బీజేపీ నాయకులు వెళ్ళడం జరిగింది, హిందూ యాక్టివిస్టులు వెళ్ళడం జరిగింది, భక్తులు వెళ్ళడం జరిగింది, కొన్ని స్థలాలకు వెళ్ళి నిరసనలు తెలియజేయడం అయితే జరిగింది. మరి అసలు జీరోగా గుడ్డిగా ఉన్నారని చెప్పి అసలు అబద్ధాలు చెప్పకూడదు మనం. కాకపోతే మీడియా హైలైట్ చేసి ఉండదు, వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా పేజీల్లో మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు సరే, ఇక్కడికి వద్దాం. ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు నిజంగానే తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో బీజేపీ లీడర్లు ఎందుకు సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది తిరుపతి లడ్డు విషయంలో? ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి. అండ్ ఆల్రెడీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలాగో మాట్లాడుతున్నారు కదా, హైలైట్ చేస్తున్నారు కదా, సో వాళ్ళు చూసుకుంటారు. ఇకపోతే తెలంగాణకు వస్తే తిరుపతి మన స్థలం కాదు కదా, తెలంగాణలో తిరుపతి భాగం కాదు కదా అని చెప్పేసి మనకు బోల్డ్ అన్ని మనం చూసుకుందాం అని మన పరిమాణం చూసుకుందామని ఉంటున్నారు అనుకుంటున్నారు. అంతేనేమో, అంతకంటే నాకైతే ఏం తెలియదు. అంటే కన్ఫైన్ అయ్యి ఉంటారు, ఒక స్టేట్ కన్ఫైన్ అయ్యి ఉంటారు కదా. ఈవెన్ మొన్న నడ్డాజీ కూడా మాట్లాడారు ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్దగా లడ్డు గురించి. హీ గాట్ సర్ప్రైజ్డ్ అని నేను చూశాను ఆ ప్రెస్ మీట్ ని. సో నడ్డాజీ కూడా మాట్లాడిన తర్వాత మరి తెలంగాణ నాయకులు మాట్లాడారో లేదో నాకైతే జీరో నాలెడ్జ్ అండి. మరి మాట్లాడింటే మాట్లాడి ఉండొచ్చేమో, లేదంటే లేదేమో. కానీ ఎక్కువ శాతం ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు ఇదే సనాతన బోర్డు ఏదైతే ఉందో ఏదో ఒకటి ఉంటే ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు వెంటనే మనకు ఒక సింగిల్ విండో లాగా ఏదో ఒకటి ఉంటే పరిష్కారం అవుద్ది అనేది మంచిదే. మరి అలాంటి ఏమంటారు మీ అభిప్రాయం ఏంటి? ఓకే కదా, అది దట్స్ అబ్సల్యూట్లీ రైట్ అండి. ఉండాలి, ఉండి తీరాలి కూడా. ఆ ఉండే దాంట్లో ఎలా ఉండాలంటే చాలా నీతిగా నిజాయితీగా ఉండి జెన్యున్ గా హిందూ ధర్మం కోసం పాటుపడి ఏదైనా ఇలాంటి అవకతవకలు జరిగితే ప్రశ్నించేటటువంటి గుండె ధైర్యం ఉండాలి. ఎవరికి లొంగకుండా, ఏ ప్రభుత్వాలకి లొంగకుండా ఉండగలగాలి. అఫ్ కోర్స్ నిజంగా 100% ఇండిపెండెంట్ బోర్డు అయిపోయింది అనుకో, ఎవరికైనా గుండె ధైర్యం ఉంటుంది. ఇప్పుడు ముస్లింల వాళ్ళు వక్ఫ్ బోర్డు పెట్టుకున్నారు, ఎవరైనా అడగగలిగే ధైర్యం ఉందండి వాళ్ళని? ఇప్పుడేవో చిన్న చిన్న అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి సో అది పూర్తిగా మరి ఇలా విచ్చలవిడిగా ఎవరిది పడితే ఆస్తి వాళ్ళని మాది అనేసేసి ఒక ఊరును ఆక్రమించుకోవడం, రైతుల పొలాలు ఆక్రమించేసుకోవడం, మొన్న మ్యారియట్ హోటల్ హైదరాబాద్ అది కూడా మాదే అండము, ఇవన్నీ అంటుంటే చూస్తూ కొన్ని అమెండ్మెంట్స్ మార్పులు చెందాల్సి వస్తుంది. ఎందుకంటే సాధారణ ప్రజలు ఎంతమంది నష్టపోతున్నారు. సో దానివల్ల ప్రతి స్థలం మాదే, ప్రతి గుడి ప్రాంతం కూడా మాదే అంటుంటే చాలా కష్టం అవుతుంది. మన కాశీ పుణ్యక్షేత్రం కూడా హాఫ్ ఆఫ్ ద ప్లేస్ వక్ఫ్ బోర్డు కిందకే వస్తుంది అన్నది వెరీ అన్ఫార్చునేట్ థింగ్. అది ఎలా వస్తుందో, అతి పురాతనమైనటువంటి నగరం వాళ్ళ కిందకి ఎలా వస్తుంది అన్నది ఏంటంటే ఆక్రమణ కిందకి, అంతే మొత్తం ఆక్రమణ. సో అలాగా మనకు కూడా ఉంటే చాలా డెఫినెట్ గా చాలా చాలా బాగుంటుంది. సో మనకు కూడా వాయిస్ ఉంటుంది. ఎంత హిందూ ఆర్గనైజేషన్స్ ఎంత ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ బోర్డ్స్ పెట్టుకుని ఎవరికి వాళ్ళు ట్రై చేస్తున్నప్పటికీ కూడా, బట్ మనకంటూ ఒకటి ఉంటే చాలా బాగుంటుంది. ఈ ఏదైతే వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు,
సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి వైసీపీ కోరుతుందండి. కానీ సిబిఐ అంటే సిబిసిఐడినే కదా, ప్రభుత్వం వచ్చేసి సిట్ కి అప్పచెప్తుంది బాధ్యతలు. మంచిదే కదా, సరే మనం మనం ఏమి తేల్చలేకపోతున్నాం, మనం అబద్ధాలు చెప్పామని అపోజిషన్ ప్రభుత్వం అంటుంది కాబట్టి. సో వాళ్ళు కూడా ప్రభుత్వ అధికారులే కదా, సో వచ్చి చేయనివ్వండి, మంచిదే కదా. ఎవరో ఒకరికి అప్పగించడం అయితే జరిగింది కదా, సో వాళ్ళు చూస్తారు ల్యాబ్ రిపోర్ట్స్ అని వాళ్ళు చూస్తారు కదా. పిచ్చోళ్ళు అయితే కాదు కదా, ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయి మనకు తెలుస్తాయి. ఏదైనా సరే ఆ రిపోర్ట్స్ ఆధారంగానే కదా, ఇప్పుడు ఓ పిల్లోడో పిల్లో వాడు ఫాదరా కాదా అన్నది కూడా ల్యాబ్ రిపోర్ట్స్ మీద ఆధారపడిన బతుకులు కదా మనవి. ఆరోపణలు అంటారా, నిజమే నిజంగా జరిగింది అనుకుంటారు, తప్పు జరిగింది అంటారా? అంటే నేనేమంటున్నానంటే అండి, ఆరోపణ అని మనము ఊరికే ఒక పార్టీలకు మద్దతుగా ప్రకటించబదులు మన స్వయంగా మనం అనుభవించినటువంటి ఫీలింగ్ ని కూడా చూడాలి. మనం నిజంగా తిరుమల వెళ్ళినప్పుడు అన్నదానంలో కూర్చున్నప్పుడు నిజంగా మనకు ఆహారం సరిగ్గా ఉండిందా, అక్కడ మనం క్యూలో నిలబడుకున్నప్పుడు అన్ని సక్రమంగా ఉన్నాయా, అవకతవకలు ఏమైనా జరిగినాయా, మంచినీళ్ళకు కూడా కష్టపడి రెండు గంటలు మూడు గంటలు ఇంకా లేదా ఇంకా ఎక్కువ గంటలు క్యూలో ఉన్నప్పుడు మనకు మంచినీళ్ళైనా దొరికాయా లేదా, లేకపోతే మనం తినేటటువంటి లడ్డు మన చేతికి వచ్చినప్పుడు అది గట్టిగా ఉందా మెత్తగా ఉందా బూజు పడిపోతుందా మంచి సువాసన వస్తుందా, పచ్చకర్పూరం టేస్ట్ తప్ప ఇంకోటి తెలిసేది కాదు, వెగటకు వచ్చేది. అసలు నాకు అసలు నిజంగా టు బి ఆనెస్ట్ నేను తిరుమల లడ్డు వెగటు వచ్చేది నాకు, మా అమ్మ అలా అనొద్దు అనేది. అదే నాకు తినబుద్ధి కావట్లేదు, ఏదో పచ్చకర్పూరం తింటున్నట్లు ఉంటుంది తప్ప నాకు వేరే టేస్ట్ తెలియదు, ఒక అమ్మదనం రావట్లేదు. ఇదంతా మన పర్సనల్ ఎక్స్పీరియన్స్. మనం బిఫోర్ వీఆర్ టాకింగ్ ఆర్ వీఆర్ సపోర్టింగ్ ఫర్ సమ్ పొలిటికల్ పార్టీస్, మనం స్వయంగా మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి, అరే మనం లడ్డు తిన్నప్పుడు ఎలా ఉంది అని. సో అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే. దాని తర్వాత ఇప్పుడు ఒక సీఎం వచ్చేసేసి అది ప్రెస్ మీట్ ప్రపంచవ్యాప్తమైనటువంటి నాట్ ఓన్లీ హిందువులండి, తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చేసేసి తిరుపతి లడ్డు ఎంతో మంది ముస్లిమ్స్ కూడా చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్ కొంతమంది మీరు తిరుపతి వెళ్తున్నారా లడ్డు తీసుకొస్తారా అంటారు, వాళ్ళకు కూడా ఎంతో ఇష్టం. అండ్ వేరే రిలీజియస్ ఫారినర్స్ ఎంతో మంది ఫాలో అయ్యే వాళ్ళు కూడా, సో దే ఫీల్ దట్ ఇట్స్ అ డివైన్ కలియుగ దేవుడు ఆయన, సో ఈ కలియుగానికి ఆయనే దేవుడు అని చెప్పేసి నమ్ముతారు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ రిలీజియస్ ప్లేస్, బట్ ఇట్ ఈస్ అ రిలీజియస్ ప్లేస్. ఫార్చునేట్లీ ఇట్ ఈస్ అ రిలీజియస్ ప్లేస్, బట్ దట్ లడ్డు ఇస్ నాట్ ఫర్ ఓన్లీ వన్ రిలీజియన్, ఇట్స్ ఫర్ మెనీ పీపుల్, పీపుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రజలకు సంబంధించినటువంటిది అది అంశం అది. సో అలాంటి దాని మీద ఒక సీఎం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతారు, ఊరికే అలా ఫేక్ గా మాటలు చెప్పేసేస్తే రేపు పొద్దున ఆయన పరువు ఏం, ఆయన క్రెడిబిలిటీ ఏం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, క్రెడిబిలిటీ మ్యాటర్స్ కదా. ఈ దొంగ అని తెలిసిపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వాళ్ళు థూ అని ఉమ్మేస్తారు, అక్కడ క్రెడిబిలిటీ పోయే అవకాశం చాలా ఉంటుంది. సో అది కూడా ఆలోచించుకోవాలిగా మనం. థ్యాంక్ యూ. రైట్.